ముంబై నుంచి జరగనున్న ఆంధ్రప్రదేశ్ శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ భారీ ప్లాన్ సిద్ధం చేస్తోంది. తెలుగుదేశం శాసనసభాపక్ష ఉపనేత కింజారపు అచ్చెన్నాయుడు అధ్యక్షతన టీడీపీ శాసనసభ శాసనమండలి సభ్యులతో టెలికాన్ఫరెన్స్ జరిగింది. ఈ సమావేశంలో 20 అంశాలను అసెంబ్లీ కౌన్సిల్ సమావేశాల్లో లేవనెత్తాలని నిర్ణయించారు. శాసనసభ సమావేశాలు ప్రజల్లోకి వెళ్లటానికి మీడియాను అనుమతించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. సమావేశాలలో తప్పనిసరిగా ప్రశ్నోత్తరాలకు, స్వల్పకాలిక చర్చకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించాలని ప్రతిపాదించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులను పూర్తి స్థాయిలో విశ్లేషించి ప్రజలకు నష్టం చేకూర్చే అంశాలుంటే సవరణలకు పట్టుబడతామని తెలిపారు. అసెంబ్లీలో టీడీపీ లేవనెత్తనున్న అంశాలివే: ఎన్ఆర్ఈజీఎస్ బకాయిలు నిలిపివేత, టిట్కో ఇళ్ల పంపిణీ, ఇళ్ల పట్టాలలో అవినీతి, దళితులు, మైనార్టీలు, మహిళలపై దాడులు, భారీ వర్షాలు, వరదలకు పంట నష్టం, పంటల కొనుగోళ్లు, వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ మీటర్ల బిగింపు, నూతన ఇసుక పాలసీ దోపిడీ, నిత్యావసరాల ధరల పెరుగుదల, ప్రజలపై భారాలు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నిర్లక్ష్యం, పెరుగుతున్న నిరుద్యోగం, మూతపడుతున్న పరిశ్రమలు, పీపీఏల రద్దు, జీవో నెంబర్ 25, ప్రైవేట్ టీచర్ల ఇబ్బందులు, ప్రభుత్వ నిర్లక్ష్యం, మద్యం అమ్మకాలు, నాసిరికం బ్రాండ్లు, పంచాయతీరాజ్ ఆర్ఎండ్బి రోడ్ల దుస్థితి, రాష్ట్ర రహదారులపై టోల్ ట్యాక్స్, జీవో 21 రద్దు, సంక్షేమ పథకాలు రద్దు, సప్లాన్ల నిర్వీర్యం, ఫంక్షన్ 2 విడత పెంపు వైఫల్యం, కరోనా సహాయ చర్యల్లో వైఫల్యం, పన్నుల పెంపు, ఆస్తి పన్ను, స్థానిక సంస్థల ఎన్నికలు, దేవాలయాలపై దాడులు, మితిమీరిన అప్పులు దుబారా. ఏపీ అసెంబ్లీ సమావేశాలు నవంబర్ 30 నుంచి ప్రారంభం కానున్నాయి. 4-5 రోజులు సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై బీఎస్సీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. కరోనా వైరస్ కారణంగా గట్టి చర్యలు తీసుకోనున్నారు. బడ్జెట్ సమావేశాల తరహాలోనే శాసనసభ సమావేశాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష టీడీపీ విమర్శలకు గట్టి కౌంటర్ ఇవ్వటానికి అందరూ అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని మంత్రులను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఈ రోజున జరిగిన కేబినెట్ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలపై చర్చించారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అందరినీ సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని సూచించారు.